న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే ఛాన్స్. భగత్ భవన్కు చేరిన పీఆర్సీ గడువు పొడిగింపు ఫైల్. గడువు పెంపుకు ముందే ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం. పీఆర్సీ నివేదికతో సిద్ధంగా ఉన్న కమిటీ. కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగుల వేతన సవరణపై సీఎం కేసీఆర్ ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించడంతో పాటు పీఆర్సీ కమిటీ గడువు పొడిగింపు విషయంలో సీఎం కేసీఆర్ నెలాఖరులోగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు పీఆర్సీకి సంబంధించిన ఫైలు ఆదివారం ప్రగతి భవన్కు చేరిందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. పీఆర్సీ కమిటీ గడువు డిసెంబర్ 31తో ముగియనుండగా మరో 3 నెలల పాటు పొడిగించాలని పీఆర్సీ చైర్మన్ బీస్వాల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గడువు పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రగతి భవన్కు చేరినట్టు తెలుస్తుంది. అయితే సీఎం నుంచి పిలుపు అందిన వెంటనే పీఆర్సీ నివేదికను సమర్పించడానికి సీఆర్ బీస్వాల్ కమిటీ సిద్ధమైన ఉంది. ఉద్యోగులకు సంబంధించిన కొత్త సర్వీస్ నిబంధనల రూపకల్పనపై మరో నివేదిక సమర్పించాల్సి ఉండడంతో మరో 3 నెలల పాటు గడువు పీఆర్సీ కమిటీకి పొడిగించవచ్చని తెలుస్తుంది. గడువు పొడిగింపు ఉత్తర్వులు రాకముందే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఫిట్మెంట్ శాతాన్ని ఖరారు చేయనున్నారని, ఆ వెంటనే పీఆర్సీ అమలుపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22 ప్రారంభం, అంటే వచ్చే ఏప్రిల్ నుంచి పెరగనున్న వేతనాలను పంపిణీ చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై సైతం సీఎం కేసీఆర్ ముఖ్య ప్రకటన చేస్తారని తెలుస్తుంది. 2018 మేలోగా పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయగా ఇప్పటికే 4 పర్యాయాలు గడువు పొడిగించారు. చివరిసారిగా గత ఫిబ్రవరి 18న ప్రభుత్వం గడువు పొడిగించింది. మళ్ళీ గడువు పొడిగిస్తే ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలుండడంతో ఈసారి ఖచ్చితంగా పీఆర్సీ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 2024 నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల స్థానానికి ఉప ఎన్నికలు, 2 పట్టభద్రుల మండల స్థానానికి ఎన్నికలు, ఆ తర్వాత వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల రూపంలో ఎన్నికల కోడ్ అడ్డురానుంది. మార్చి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలుకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఏడాది చివరిలోపే పీఆర్సీ అమలుపై సీఎం నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.